ग्रेटर वरंगल म्युनिसिपल के 27 डिवीजन से बीजेपी उम्मीदवार के रूप में आज चुनाव के प्रचार के लिए चिंताकुला अनिल अबाब निकुंता पैपाक अभियान के तहत घर घर जाके स्थानीय लोगों से मतदाताओं से आशीर्वाद लिया और भारी बहुमत से जिताने की अपील की और साथ में कुंचना सतीश मंडल प्रभारी स्थानीय नेता कार्यकर्ता आदि ने भाग लिया। तेलंगाना वरंगल नव भारत समाचार से कैमरामैन फिरोज के साथ कन्हैयालाल उपाध्याय। जनता पार्टी 27వ డివిజన్ నూతనంగా డిలిమిటేషన్ లో భాగంగా మనకు ఈ డివిజన్ లో కలిసినటువంటి యాకుత్పుర దయానంద్ కాలనీ రామ్కి అబ్బనికుంట ప్రాంతాల్లో ఇలా ప్రచార కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము. మేము ఇక్కడ ఉన్నటువంటి మహిళా లోకం అంతా కూడా ఇంటింటికి మాకు మంగళ హారతులు ఇచ్చుకుంటూ వీర తిలకాలు దిద్దుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. సర్వదా వాళ్ళందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటా. ముందు ముందు కూడా నా యొక్క గెలిచిన తర్వాత ఈ యొక్క డివిజన్లో ప్రతి మహిళలకు కూడా పేరు ఇంటి ఇంటికి వాళ్ళందరికీ కూడా డివిజన్లో నుంచి బయటికి వెళ్లకుండా వాళ్ళు అడిగి బయట పెట్టకుండా వాళ్ళందరికీ ఉపాధి కల్పన తీసుకొస్తా అని ఈ యొక్క మీడియా పూర్వకంగా వాళ్ళకు వాగ్దానం చేస్తున్నా. నేను ఇంటింటికి తిరిగి ఎప్పుడైతే డీలిమిటేషన్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అబ్బనుకుంట పెద్దలు కానివ్వండి శ్రేయ బ్లాసులు కార్యకర్తలందరినీ కూడా మా యొక్క పార్టీ పెద్దలందరినీ కూడా వెంటబెట్టుకొని ప్రతి కుటుంబానికి నన్ను తీసుకొని పోయి నన్ను పరిచయం చేసినటువంటి సందర్భం మాకు ఇవాళ ఎంతో కలిసి వస్తున్నది. ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటికి నన్ను ఆదరిస్తూ అన్న మేమున్నాము నీ ఎంట అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నా ఎంట నడుస్తున్నారు. ఈ యొక్క ప్రజలందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదరణను చూస్తే ఇప్పటికే మేము గెలిచిపోయినాం అన్నట్టుగా మాకు స్పందన వస్తున్నది. ఇదే పట్టుదలతో ఇదే నడుం బిగించి ఒక్కొక్క ఓటును ఒడిచి పట్టుకొని వీళ్ళందరూ కూడా నా వెంట నడుస్తానని మాకు వాగ్దానం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరు నా మహిళా లోకానికి నేను పాదాభివందనం చేసుకుంటున్నా. నేను దాదాపుగా మాకున్నటువంటి ఇప్పుడు కలిసినటువంటి బ్లాకులన్నింటిలో కూడా అబ్బనిగుంట ప్రాంతంలో నుంచి అధికంగా ఓట్లు తెచ్చుకుంటాం అనే సంకల్పం నాకు కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఆదరణను చూసి నేను ఎంతో ఇక్కడ రుణపడి ఉన్నా. వీళ్ళ రుణాన్ని తీర్చుకునేందుకే నేను సాయశక్తిలా నేను పనిచేస్తానని ప్రజలందరూ కూడా ఒక్కొక్క ఓటును ఎట్లయితే నేను ఒడిచి పట్టుకొని ఎందుకంటున్నా అంటే ఇంకా ముందు ముందు ఉన్నది. అధికార వర్గాలు ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఇది వరకు ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ కార్పొరేటర్గా పోటీ చేయడానికి వచ్చినటువంటి అదే అభ్యర్థి ఇది వరకు 15 సంవత్సరాల నుండి వివిధ కండువాలు మార్చుకొని అదే ఓ పార్టీ నుంచి ఓ పార్టీ మారలేదు. వ్యక్తిని మార్చి దీన్ని ఏదో చేసి కింది మీద మీది కింద చేసి వాళ్ళు ఏదో పబ్బం కట్టుకొని గెలుస్తామనే ధీమాలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలేం అమాయకులు కాదు. వాళ్ళ ఓటుతోనే వాళ్ళకి సమాధానం చెప్తారు. మా విజయానికి వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. నాకు వాళ్ళందరికీ కూడా సర్వదా రుణపడి ఉండి వాళ్ళ ప్రతి కార్యక్రమంలో ఈ యొక్క అబ్బనికుంట ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్గా డ్రైనేజీ సమస్య మీద నేను పోరాడతా. వాళ్ళందరికీ కూడా ఇక్కడ శానిటేషను డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అయ్యాను. ఇవన్నీ కూడా మనకు ఎన్నో నిధులు వచ్చినాయి. స్మార్ట్ సిటీ కింద ఇప్పటికే ఎప్పుడో ప్లానింగ్ వచ్చినా కూడా ఇక్కడ చేయనటువంటి అధికార వర్గాలు ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ముందుకు రాలేదు. ఇది వరకు ఉన్నటువంటి ఇక్కడ సిట్టింగ్ కార్పొరేటర్ ఆయనకి ఇప్పుడు టికెటే గతి లేకుండా అయిపోయింది. ఇంకో కార్పొరేటర్ అక్కడ మైనస్ ఉన్న పిల్లాడి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తారని ఏదో అనుకుంటాను. కానీ ఇక్కడ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. ఎవరు కూడా మా ముందుండి నడిపిస్తున్నారు. మా విజయానికి ఇదే సంకేతం అని మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నాను.